64 ఏళ్ల చరిత్ర ఉన్న ఖైరతాబాద్ గణేష్ ఈ ఏడాది సప్తముఖ కాలసర్ప మహాగణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఏకదంతుడి కొత్త రూపాన్ని చూసేందుకు భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే పండక్కి 10 రోజుల ముందే భక్తులకు దర్శనమిచ్చేలా పనులు వేగంగా సాగుతున్నాయి. ఖైరతాబాద్ వినాయకుడు ఈ ఏడాది 57 నుంచి 60 అడుగుల ఎత్తులో 27 అడుగుల వెడల్పుతో తయారవుతున్నాడు. 14 చేతుల వినాయకుడు దర్శనమివ్వనున్నాడు. కుడివైపు అంకుశం, చక్రం, కత్తి, సర్పం, బాణం, గద, ఎడమవైపు పాశం, శంఖు, కమలం, ఢమరుకం, విల్లు, కడియం, లడ్డు ఉంటాయి. వినాయకుడి వాహనంగా ఈ ఏడాది 6 ఏనుగులు, గొడుగుగా తలపై 7 తలలతో ఆదిశేషుడు, కుడివైపు 14 అడుగుల ఎత్తులో లక్ష్మీదేవి, ఎడమవైపు సరస్వతి అమ్మవారు కొలువుదీరి ఉంటారు. గతేడాది లాగానే ఈ ఏడాది కూడా తాపేశ్వరం లడ్డూలాగే పీఓపీ లడ్డు ఉంటుంది. ఆనవాయితీ ప్రకారం వినాయకుడి రెండు వైపులా దేవతామూర్తులు కూడా ఉంటారు. కుడివైపు పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం సెట్, ఇందులో హోమగుండం దగ్గర అమ్మవారి కన్యాదానం, అప్పగింతలు, అతిథులుగా శివపార్వతులు, సరస్వతి, బ్రహ్మలతో పాటు కుబేరుడు, గరుత్మంతుడు, నారదులు ఉంటారు. ఇక ఎడమవైపు 14 అడుగుల ఎత్తుతో కుమారస్వామితో శివపార్వతులు దర్శనమిస్తారు. మే 25 ఏకాదశి రోజున భూమి, కర్ర పూజతో వినాయకుడి నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఇప్పటి వరకు వినాయకుడి విగ్రహం పెట్టే షెడ్ పనులు పూర్తి చేశారు. వెల్డింగ్ పనులు 90% పూర్తయినట్లు చెబుతున్నారు. మరో 2 రోజుల్లో పూర్తిగా విగ్రహ భాగాలు అమర్చి వెల్డింగ్ చేస్తామన్నారు. వినాయకుడికి నిర్మాణ పనులు ఆలస్యం కాకుండా గతేడాది కంటే ఈ ఏడాది ఎక్కువ మందితో రోజుకు 12 నుంచి 14 గంటల వరకు నిర్మాణ పనులు చేయిస్తున్నామంటున్నారు శిల్పి రాజేంద్ర. ఈ ఏడాది వినాయకుడితో పాటు మండపాల సెట్ కి కూడా చాలా పని ఉంటుందని చెబుతున్నారు. 7 మొగాలతో ఇక్కడ వినాయకుడిని తయారు చేయడం ఇది మొత్తం మొదటిగా కాబట్టి బాగా దాని మీద ఇంట్రెస్ట్ చూపించి చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం వినాయకుడిలో ఏది తీసుకున్నా మీకు 7 కనపడడానికి వీలుగా పైన 7 తలలతో నాగేంద్రుడు, అలాగే 7 మొగాలు, 14 చేతులు, 7 ఏనుగులు అలా డిజైన్ చేయడం జరిగింది. ప్రసెంట్ ఈ వినాయకుడు అవుట్లైన్ వర్క్ అంతా కింద రెడీ చేయడం జరిగింది. రేపటి నుంచి మొత్తం ఎరక్షన్ సెట్టింగ్ అవుతుంది. ఈ ఏడాది కూడా లడ్డు సేమ్ తాపేశ్వరం లడ్డు లాగానే తయారు చేస్తాం. అలాగే వినాయకుడిని కూడా చేయి సుట్టుపులుగా లడ్డు చేయడం జరుగుతుంది. మీకు తాపేశ్వరం లడ్డుకు మేము చేసే లడ్డు కూడా ఎలాంటి తేడా లేకుండా తయారు చేయడం జరుగుతుంది. వినాయక చవితి కంటే 10 రోజుల ముందే భక్తులకు దర్శనమిచ్చేలా మహాగణపతి పనులు వేగంగా జరుగుతున్నాయి.